పరచుచు నేను పాడిదను నీ నామమును ఘనపరచుచు రాజుల రాజ్య చెల్లిస్తున్నాం ప్రేమను బట్టి, దేవుని బిడ్డలను కూడా ప్రభు వందనాలు చెల్లిస్తున్నాం. దేవుడు కృపను బట్టి, దేవుడు దయా కనికరాన్ని బట్టి మరొకసారి ఈ క్రీస్తు ఛానల్ టీవీ ద్వారా ఈ సమయాన్ని ఇచ్చిన దేవాది దేవుడికి వందనాలు. యోహాను సువార్త 17:2 నీ కుమారుడు నిన్ను మహిమపరచినట్లు నీ కుమారుడు మహిమపరచుము, నీవు నీ కుమారుడికి ఇచ్చిన వారికి అందరికీ ఆయన నిత్య జీవం అనుగ్రహించినట్లు సర్వ శరీరాల మీదను ఆయన అధికారం ఇచ్చిన ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, నిశ్చయంగా ప్రభాని కొందన సూత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఎన్నికలైన మన ప్రభాని పాదాల దగ్గర మీద సహాయించింది కొద్ది నిమిషాలు తండ్రి. నా మాట కాక నీ మాట కాక నీ బిడ్డలతో నాతో మాట్లాడు. సమస్తమునైనా నీ పరిశుద్ధాత్మతో మాట్లాడి సహాయించండి. ఈ లేఖనాలైనా ప్రతి బిడికి నాకు గ్రహించే మనసు దాచండి. వాకానికి ఆటంకం లేకుండా ప్రతి ఆటంకాన్ని ఏసునామంలో బంధించి ప్రభా సన్నది మిండిగా మాకు సహాయం చేయమని ఏసు ప్రభా శుద్ధ నామాన్ని బట్టి పెడుకుంటున్నాను తండ్రి. సూత్రం, నీ కుమారుడు నిన్ను మహిమపరచినట్లు నీ కుమారుని మహిమపరచము, నీవు నీ కుమారుడికి ఇచ్చిన వారికి అందరికీ ఆయన నిత్య జీవం అనుగ్రహించుటకు సర్వ శరీరుల మీద ఆయనకు అధికారం ఇచ్చాడు. హల్లెలూయా. ఎవరు ఎవరికి ఇచ్చాడు అధికారం? యేసు ప్రభుకు. దేనికి? నిత్య జీవాన్ని అనుగ్రహించడానికి. ఎవరి మీద? ఆకాశం కింద ఎంతమంది అయితే మనుషులు ఉన్నారో సర్వ శరీరుల మీద అధికారం ఉన్నప్పటికీ కూడా ఆయన అధికారంతో నా దగ్గర రమ్మంటున్నాడా? లేదు. ఆయన నిత్య జీవాన్ని ఇవ్వడానికి అధికారం. ఎందుకు యేసు ప్రభుకి దేవుడు అంత అధికారం ఇచ్చాడంటే, ఆయన చెప్పిన పని తూచా తప్పకుండా చేసే ఒక మంచి లక్షణం ఉంది. మనం ఏదైనా ఒక పని చెప్తే సోగలం విడిచిపెడతాం, యేసుప్రభు పట్ట విడిచిపెట్టలా. అక్కడ 4 వచనం చెప్తాడు, చేయుటకు నాకు ఇచ్చిన పని సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచితిని. హల్లెలూయా. చేయుటకు నాకు ఇచ్చిన పని సంపూర్ణంగా నెరవేర్చాడు కాబట్టే ఆయనకు అధికారం. నిత్య జీవాను అంటే అర్థమైందా? ఆయన జీవాన్ని సర్వ మానవుల కొరకు ధారపోసాడు కాబట్టి ఆయనకు అధికారం ఉన్నది. దేవుడికి ఎలాంటి విషయాల్లో అంటే, దేవుడు అంటే దేవుళ్ళు అనబడిన వారు ఉన్నారు. ఈ దేవుడు గురించి, యేసు ప్రభుని గురించి, కుమారుడు గురించి ఈ భూమి మీద ఎలాంటి, భూమే కాదు పర్లోక రాజ్యంలో కూడా ఎలాంటి అధికారం ఉన్నదో మనం తెలుసుకుందాం. ఆయన శక్తిని మనం తెలుసుకుంటేనే మనం నిలబడతాం, లేకపోతే మనం ఒకసారి అజ్ఞానంగా జారిపోతాం, లోకంలోకి జారిపోతాం. ఈ లోకాధికారి అని లోకాన్ని వెళ్ళే అధికారి ఒకతున్నాడు, కానీ ఆ లోకాధికారిని మించిన అధికారము యేసు ప్రభుకున్నదని మనము గ్రహించాల. ఈ అధికారము
ఈయన ప్రత్యేకంగా దేవుడికి ఇష్టమైన కుమారుడుగా ఈయన నా ప్రియ కుమారుడు ఈయన ఎందు నేను ఆనందిస్తున్నా అని చెప్పి ఎన్నో విషయాల్లో దేవుణ్ణి మహింపరుస్తాడు. ఆయన నేను చేశానండు, తండ్రి నా ఎందు ఉండి చేసెను. హల్లెలూయా. అర్థమైందా? ఎప్పుడైనా సరే ఆయన ఇప్పుడు కూడా తండ్రిని మహింపరుస్తుంటాడు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఇప్పుడు కూడా త్రిత్వం దేకం ఏకం త్రిత్వం కలిసి తండ్రిని మహింపరుస్తుంటాడని గ్రహించాలా. అందుకని ఆయనకు అట్టి అధికారం ఇచ్చాడని మనం గ్రహించాలా. అద్వితీయ సత్యదేవుడైన నిన్ను నువ్వు పంపిన వాని యేసుక్రీస్తుని ఎరుగుటయే నిత్యజీవం. ఆయన తెలుసుకుంటమే నువ్వు నిత్యజీవము. నిత్యజీవం అంటే కొంతమందికి తెలియదు. నిత్యము బ్రతకాల అంటే యేసు ప్రభును మనము నమ్ముకోవాలా. నమ్ముకున్నప్పుడు ఆయన సమస్త విషయాల్లో మనకు సహాయం చేసి ఆయన నిత్యత్వములకి మనల్ని ఆయన చేర్చుకుంటాడు. అందుకని ఆయన ద్వారా నేనే మార్గమును సత్యమును జీవము. జీవములో ప్రవేశించాలంటే ఇంకా నో మార్గం, ఇంకెక్కడ మార్గం లేదు. నువ్వు 100 మంచి పనులు చేసినంత మాత్రం మార్గం లేదు. నువ్వు 100 మందికి దానం చేసినంత మార్గం లేదు. ఏ పుణ్యకార్యాలు చేసినా కూడా నీకు మార్గం లేదు. ఒకటే ఒకటే మార్గం, అది యేసుప్రభు మార్గం. గొర్రెలు పోవు ద్వారము నేనే. అందుకని ఆయనకి ఒక్కడికే భూమి మీద అధికారం ఉన్నదని మనం గ్రహించి మొట్టమొదటి ఒక పాయింట్ ఏం తెలుసుకున్నాం మనం, నిత్య జీవం ఇవ్వటానికి అందరి మీద మనుషులందరి మీద ఆయనకి అధికారం ఉంది. కాబట్టి సిలువ మీద గజ్జిదొంగ లెక్క ప్రకారం చూస్తే బాప్తిజం లేదు, మంచి క్రియలు లేదు, ఏమీ లేదు. కానీ ఫైనల్ అంటే ఇంకాసేపట్లో యేసుప్రభు ప్రాణం పోతానంగా కూడా సిలువ మీద గజ్జిదొంగ ఏమన్నాడు, ప్రభువా నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను నేడే నువ్వు నాతో పాటు పరదేశంలో ఉంటావు. హల్లెలూయా. అర్థమైందా? ఎంత గొప్ప ఒలింపిక్స్ లాటర్ అంటే నన్ను అడిగితే 5 నిమిషాల్లో యేసుప్రభు ప్రాణం పోతానన్న కూడా ఒక వ్యక్తిని రక్షించుకున్నాడు. అర్థమయ్యా? అర్థమైందా? అందుకని ఆయనకి నిత్య జీవం ఇవ్వడానికి అధికారం. ఒక పాయింట్ మనం విన్నాం, మంచిది. తర్వాత మత్తయి సువార్త 9:6 పాపములు క్షమించడానికి ఆయనకి అధికారం ఉన్నది. ఇది చాలామందికి తెలియదు. పాపములు క్షమించడకు భూమి మీద మనిషి కుమారుడికి అధికారము కలదని మీరు తెలుసుకుని వలెను ఆయన చెప్పి ఆయన పక్షవాయుగలను చూచి నీవు లేచి నీ మంచం ఎత్తుకొని నీ ఇంటికి పొమ్మని చెప్పగా వాడు లేచి తన ఇంటికి వెళ్ళను. అంటే ఆయన మాట ఎంత శక్తి ఉన్నదో ఒకసారి గ్రహించాలా. ఆయన మాటలో శక్తి ఉందని కొత్త నిబంధనలు ఎవరు గ్రహించారు? తప్పని చెప్పాలమ్మా. నువ్వు మాట మాత్రం సెలవిస్తే నా దాసుడు దాసత. అది నువ్వు మాట మాత్రం సెలవి. అట్లాగనే యేసుప్రభుకి పక్షవాయువుగలతో మంచం పడిన ఒక వ్యక్తి ఉంటే కొంతమంది ఏం చేశారు, యేసుప్రభు దగ్గర తీసుకొచ్చాడు. వాళ్ళ విశ్వాసం చూసి కుమారుడా నీ పాపములు క్షమించబడ్డాయి అన్నప్పుడు పక్కన కొంతమంది ఉంటారుగా ఏది విమర్శించేవాళ్ళు, శాస్త్రులు పరిసర వాళ్ళే ఉన్నారు, పాపాలు క్షమించడానికి ఈయనెవరు, దేవుడు కదా. కానీ వాళ్ళ మనసులోని భావాన్ని యేసుప్రభు గ్రహించాడు. నువ్వేమనుకుంటున్నావు అని తెలుసు, ఏం మాట్లాడబోతావో తెలుసు, నువ్వేం చేయబోతున్నావు కూడా అన్నీ ఎవరికి తెలుసు, ఆయనకి తెలుసు. రేపేం జరగబోతుంది కూడా ఆయనకి తెలుసు. చాలామందికి తెలియదు, యేసుప్రభు తెలియదు అనుకుంటారు. యేసుప్రభుకి అన్నీ తెలుసు. మన స్థితిగతులన్నీ కూడా ఆయన గ్రంథములో ముందుగానే లిఖించబడ్డాడు. మన పరిస్థితి అంతా కూడా ఆయనకు తెలుసు. యేసుప్రభుకి మనిషిని గురించి సాక్ష్యం చెప్పాల్సిన అవసరము లేదు. అందరు హృదయములు ఎరిగిన వాడు అని గ్రహించి వాళ్ళ తలంపులు యేసుప్రభు గ్రహించినట్టుగా అక్కడ మనకు స్పష్టంగా తెలియదు. తలంపులు గ్రహించి అక్కడ వారి విశ్వాసము చూసి కుమారుడా ధైర్యం తెచ్చుకో నీ పాపములు క్షమించబడని పక్షవాయులతో అంత చెప్పగా అంతటా శాస్త్రులు కొందరు ఇతడు దేవదోషణ చేయుచున్నాడని తమలో తాము అనుకునగా యేసు వారి తలంపులు గ్రహించి మీరు మీ హృదయములో దురాలోచన చేయుచున్నారు అన్నప్పుడు ఆ మాట ఇప్పుడు అంటాడు యేసుప్రభు, నీ పాపములు క్షమించబడిని చెప్పుడు సులభమా, లేచి నీవు నడవమని చెప్పుట సులభమా, అయినను పాపములు క్షమించుటకు భూమి మీద మనిషి కుమారుడికి అధికారము కలదు. హల్లెలూయా. నువ్వు 100 మంచి పనులు చేసినా 100 యజ్ఞాలు చేసినా నీ పాపాలు పోవు. 10,000 టెంకాయలు కొట్టినా కూడా నీ పాపాలు పోవు. అర్థం చేసుకో, రక్తపోక్షణ పాప క్షమాపణ అంటే రక్తం. ఏ రక్తం కావాలా? పరిశుద్ధమైన రక్తం కావాలా. యేసుప్రభు ఒక్కడే పరిశుద్ధుడు, ఆయన ఒక్కడే పవిత్రుడు. ఆయన పరిశుద్ధమైన రక్తముతోటి సర్వ మానవులు పాపములు క్షమించబడతాయి. మనం ఎన్ని కార్యాలు చేసినా కూడా మన పాపములు పోవు. పాపములు పోవటానికి మానవులు చాలా ప్రయత్నాలు చేస్తారు, కానీ యేసుప్రభు ఆయన రక్తం వలనే
ఎందుకంటే అందరి పాపములు ఆయన మీద వేసుకున్నాడు కాబట్టి ఆ అధికారం ఆయనకు వచ్చింది. మనము నీతిమంతులు కావడానికి పాపం ఎరగని ఆయన ఏమయ్యాడు, పాపం అయిపోయాడు. అందువలన ఆయనకు అధికారం ఏంది, ఏదన్నా ఒక అధికారం నీకు అనుగ్రహించాలంటే దాని భారము నీవు భరించాలా. యేసుప్రభు అందరి భారము అందరి పాపములు ఆయన మీద వేసుకున్నాడు కాబట్టి అధికారం ఆయనకి ఇవ్వబడింది. అంత అంత తేలిగ్గా రాదండి, సిలువెగ్న జరిగించాలంటే చాలా కష్టము అని గ్రహించి అందుకని యేసుప్రభుకి పాపములు క్షమించడానికి ఏమి ఇచ్చాడమ్మ దేవుడు, అధికారం ఇచ్చాడు. ఇంకా ఏ మార్గము పాపాలు పోవడానికి ఏ మార్గము లేదు. ఆయన దగ్గరికి వచ్చి మనకి నీ పాపములు నీ ఒప్పుకొని విడిచిపెట్టిండేలా నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక ఆయన క్షమించి సమస్త దుర్నీతి నుంచి మనల్ని తప్పిస్తాడు. ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనం వెలుగులో నడిచినడలా అన్యోన్య సామాసం గలవారాయుడు ఆయన కుమారుడైన రక్తం ప్రతి పాపమును కడిగి పవిత్రం. అది మనం ఒప్పుకొని ఏం చేయాలా, విసిపెడుతున్నా ఒప్పుకుంటాం. ఎన్నిసార్లు చదువుతాడు, 100 సార్లు చదువు, నేను పాపినైనా దుమ్మునయ్యా ధూళినయ్యా నేను నలినయ్యా పిల్లినయ్య అంటారు. చెప్పడం మాత్రం చెప్తాం కానీ విడిచిపెట్టం, అంతే గడప దాటంతో. సర్పసంతానం అని ఎందుకన్నా ఈ ప్రభు బుస్సమంటది, తర్వాత మళ్ళీ అట్లా ఉంటుంది. పాపములు విడిచిపెట్టలేరు మానవులు. అందుకని నరుడు బాల్యముడి చెడ్డవాడు, వాడు ఆలోచన చెడ్డాయి, వాడు ఊహంతా చెడ్డది. యేసుప్రభు ఒక్కడే నరులు పాపమును క్షమించగల సామర్థ్యము కలిగినాడు. ఇప్పుడు 2 పాయింట్లు మనం చూసాం. మొట్టమొదటి పాయింట్ నిత్య జీవ అనుగ్రహించడానికి ఆయనకు అధికారం ఉన్నది, తర్వాత పాపములు క్షమించడానికి ఆయనకు అధికారం ఉన్నది, 3 పాయింట్ ఆయన తీర్పు తీర్చడానికి అధికారం ఉంది, ఎందుకంటే ఆయన నీతి న్యాయములు ఆయన సింహాసనమునకు ఆధారము, పరిశుద్ధతే ఆయన మందిరముకు అనుకూలము. గుర్తుపెట్టుకొని తీర్పు తీర్చడానికి ఆయనకు అధికారం ఉంది, ఇంకెవ్వరికి తీర్పు తీర్చడానికి అధికారం లేదు. ఎందుకంటే ఆయన 7 ప్రాంతములో 7 రాజుల దగ్గర ఏ నేరము చేయపోయినా కూడా ఆయన నిర్దోషిగా, దోషి నిర్దోషి అయినా దోషిగా నిలబడ్డాడు భూలోకములో. మనం ఏదన్నా కాస్త ఎవరన్నా అనవసరంగా మనం మాట్లాడితే మనం ఎంత ఫీల్ అవుతామో, మనకు అన్ని ఘనతలే కావాలా, దాని దంపదించ మనకు అన్ని చప్పట్లు కొట్టి మనం ఎక్కడ పోయినా దండలేసేవాళ్ళు కదా. యేసు ప్రభు ఉమ్ము వేయబడ్డాడు, ఆయన తీర్పు తెచ్చబడ్డాడు, అవమానించబడ్డాడు, నిరాకరించబడ్డాడు. ఎన్ని శ్రమలు, ఎన్ని అవమానాలు, ఆయన పబ్లిక్గా ఆయన ఉమ్ము వేశాడు, ఆయన వస్త్రాలు పీకి వేశాడు, ఆయన డ్రాయర్ మీద ఉంచాడు. ఎంత శ్రమ అనుభవించాడంటే ఆయన ఏ పాపం చేయలే. ఎందుకంటే అందుకని రేపొద్దున మనం శరీరం చేసిన చెడ్డవి కానీ మంచివి కానీ క్రీస్తు న్యాయపీఠ మీదట ఆయన ధవళ సింహాసనం మీద కూర్చోబోతున్నాడు. తీర్పు తీర్చడానికి ఆయనకు అధికారం ఉన్నది. యోహాను సువార్త 5:27 మనిషి కుమారుడు కనుక, మనిషి కుమారుడు కనుక తీర్పు తీర్చడానికి తండ్రి ఆయనకి అధికారం ఇచ్చాడు. దీనికి ఆశ్చర్యపడవు, అక్కడ ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమున సమాధిలో ఉన్న వారందరూ ఆయన శబ్దము వింటారు, మేలు చేయవారు జీవ పునరుద్ధానమునకు, కీడు చేయవారు తీర్పు పునరుద్ధానమునకు బయటికి వస్తారు. అది మనం క్రైస్తవులు అయిన తర్వాత, క్రీస్తును నమ్ముకున్న తర్వాత, యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత మనం మొట్టమొదటి చేయాల్సిన పనింది మేలు చేయటము. అదంతే, వారెవరన్నా కానీ వీళ్ళు మేలు చేయడానికి వీళ్ళు పనికిరారు అని అనుకోకూడదు. సఖ్యమైతే నీ సాధ్యమైనంతవరకు నువ్వు మేలు చేయి. మేలు చేస్తే ఆ మేలు రేపొద్దున యేసుప్రభు నీకు ఏం చేశాడు, మేలు చేసేవారికి జీవ పునరుద్ధానమునకు, అర్థమమ్మా, కీడు చేసేవారికి తీర్పు పునరుద్ధానమునకు వస్తారని యేసుప్రభు చెప్పాడు. 24 వచనం నా మాట విని నన్ను పంపిన వాని ఎందు విశ్వాసముంచువాడు నిశ్చయము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మడములోంచి జీవంలోకి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా, నిశ్చయముగా అంటే నీకు తిరుగులేదు, గుర్తుపెట్టుకోండి, మాట పొల్లుస్తున్నా తప్పిపోదు, నిశ్చయం అంటాడు. ఎన్నో సందర్భాలుగా యేసుప్రభు నిశ్చయముగా అంటాడు. ఆయన చెప్పే అట్టది కత్తితో నరిగినట్టుంటుంది, గుర్తుపెట్టుకోండి, ఆయన మాట్లాడేటది నిశ్చయం అంటే దానికి దాన్ని ఎవరు ఇంకా మార్చలేరు, ఆజ్ఞ మార్చలేరు, నిశ్చయముగా అని చెప్పి. ఎందుకంటే అందుకే దేవుని మృతులు దేవుని కుమారుడు శబ్దము ఇను గడియ వచ్చుతున్నది, అది ఇప్పుడే వచ్చుతున్నది, దాని విని వారందరూ జీవిస్తారు. మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను, తండ్రి ఎలాగ తనంతట తానే జీవము గలవాడై ఉన్నాడు, అలాగనే కుమారుడు కూడా తనంతట తానే
జీవము గలవైనట్టుకు కుమారుడికి అధికారం ఇచ్చాడు. ఆయనలో ఏముంది? జీవం ఉంది. ఆ జీవం ఎవరికి ఇచ్చాడు? మనకిచ్చాడమ్మా. అర్థం చేసుకోండి. మళ్ళా తండ్రిని అడిగి ఆ జీవాన్ని పొందుకున్నాడబ్బా. మనం చాలామందిని చూస్తాం, ఏమైనా రాజులు చక్రవర్తులు దేవుళ్ళు అనబడి పిలవబడిన వారు ఎందరో చూస్తాం. ఎవరన్నా జీవం దారబోసారా? ఎవరు లేరు. ఈయనకొక్కడికే. ఎందుకు ఈయనకు అధికారం ఇచ్చాడంటే ఆయనకి కలిగింది సమస్తము మనుషుల కోసము దారబోసం. మనుషులను అంతగా ప్రేమించాడు కాబట్టి ఆయన నిత్య జీవం అనుగ్రహించడానికి అధికారం ఉంది, పాపములు క్షమించడానికి అధికారము, తీర్పు తీర్చడానికి అధికారము లేదు. ఇంకెవరికీ అధికారం లేదు. పరలోక రాజ్యంలో 7 ముద్రలు ఇప్పటానికి కూడా ఈయనే అధికారం కలిగింది. ఇంకెవరికి లేదో ఎతికారు పరలోక రాజ్యంలో ఎవరన్నా ఉన్నారా అని ఎవరు కనపట్టలా. అప్పుడు యోహాను ఏడుస్తూ ఉన్నాడు, ప్రభువా ఈ ముద్రలు ఎవరు ఇప్పుతున్నా అన్నప్పుడు ఆయన అన్నాడు, యూదా గోత్ర పశ్చిమం దావీదు యొక్క చిగురు ఉన్నాడు, ఆయన సమస్తాన్ని జయించినాడు. అందుకు ఆయనకు ఒక్కడికే అధికారం ఉంది. ఒక్కొక్క ముద్ర విప్పినప్పుడు భూమి మీద ఎలాంటి కార్యాలు జరుగుతాయో ప్రకటన గ్రంథంలో స్పష్టంగా రాయబడింది. జాగ్రత్తగా మనము 3 విషయాలు మనం నేర్చుకున్నాం. ఏమేమి విషయాలు నేర్చుకుందాం చెప్పండి. మొట్టమొదట మనుషులందరికీ నిత్య జీవానికి అధికారం, అందరి పాపములు క్షమించడానికి, అందరికీ తీర్పు తీర్చడానికి అధికారం. తర్వాత 4వ విషయం, ప్రాణం పెట్టడానికి అధికారం ఉంది. ఎవరన్నా ఉన్నారా నీకోసం ప్రాణం పెట్టారు? తీసరా, వాళ్ళకి సన్మానం చేస్తా నేను, దండలేసి. అవసరమైతే కాస్త డబ్బులు ఇస్తారేమో, మాట సహాయం చేస్తారేమో, లేదా అవసరమైతే కాస్త బంగారం ఇస్తారేమో, అంతమాటికే. కానీ ప్రాణం పెట్టేవాళ్ళు ఎవరో లేరు నీకోసం. ఒకవేళ ఏదైనా నాకు పార్టీ ఇవ్వమంటే దానికి కూడా వెలగట్టిస్తారు. ఒకవేళ కిడ్నీ కావాలని ఇది అంటే ఇస్తారు, తర్వాత ఒక కన్ను కావాలని ఇస్తారు, అంతే అంతమాటికే. కానీ ప్రాణం పెట్టేవారు ఎవరు లేదు. ప్రాణం పెట్టడానికి ఈయనకు అధికారం ఇచ్చాడు. యోహాను సువార్త 10:18 తీసుకున్నాడు, నా అంతటా నేనే దాన్ని పెట్టుచున్నాను, దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు, దాన్ని తిరిగి తీసుకున్నట్టుకు నాకు అధికారం కలదు. హల్లెలూయా. అబ్బా ఎంత గొప్ప మాట మనం విన్నామండి. ఇప్పుడు లోకానికి ఏం తెలుసు? యేసు ప్రభు దేవుడైతే ఆయన సిలువులు ఎందుకు మరణించాడు అంటున్నారు, అంతే కదా. ఆయనకి చేతకాక కదా మా సిలువులో మరణించింది అంటున్నారు. లేదు లేదు, యేసు ప్రభు ఎందుకు మరణించాడు? మనల్ని బ్రతికించడానికి. అర్థమైందా? మన ప్రాణం రక్షించడానికి, మన ఆత్మ రక్షించడానికి ఆయన ఏం చేశాడు? ఆయన 17 వచనం ఏమంటున్నాడు? అందువలన నా తండ్రి నన్ను ప్రేమిస్తున్నాడు, ఎవడు నా ప్రాణము తీడు, నా అంతటదాన్ని నేను పెడుతున్నాడు. అర్థమైందా? సంతోషంగా దేవుడు తనంతట తానే ప్రాణం పెడుతున్నాడు అండి. అది ఎవరు తీసుకోవట్లా, అది ఆయనకి ఎవరు శిక్ష విధించలా, అది ఆయనకు ఆయనే తన్ను తాను అర్పించుకున్నాడు, బలిగా అర్పణగా అర్పించుకున్నాడు. ఆయన చేకవ ఎప్పుడన్నా గుర్తు చేసుకున్నావు నువ్వు? ఆయన ప్రేమను ఎప్పుడన్నా తలుచుకున్నావా? యేసుప్రభు అంతగా నా కొరకు త్యాగం చేస్తే, తన ప్రాణం పెడితే, మనం ఆయన కొరకు ఏం చేస్తున్నాం? మనం ఏమి చేయట్లా. ఇంకా వల్ల సనుగులు గొణుగుళ్ళు ఇంకా చాలామంది యేసుప్రభు మీద అలగటము సనగటము, నాకేం మేలు చేశాడు, అసలు ఊపి మీద బతికొంటమే మేలు, ఊపిరి పిలుస్తున్నావు కదో అది గొప్ప మేలు, 3 పూట్ల భోంచేస్తున్నావో అది గొప్ప మేలు, చక్కగా పనిచేసుకున్నావో అది గొప్ప మేలు, నీలో ఉన్న ఊపిరి ఎవరిదమ్మా? ఆయనది. యెహోవా నేల మట్టి నుంచి నరుని చేసి వాడి నాశకరంతలు ఏముదాడు, ఆ జీవం ఇంకా మనుషుల్లో పనిచేస్తుంది. యెహోవా ఆయన మనుషులు ప్రాణాన్ని ఉచితంగా ఇచ్చాడు. ఆ ప్రాణం కాస్త పోతే, ఆ గాలి కాస్త పోతే, ఆ దీపం కాస్త ఆరిపోతే ఈ మట్టి దేనికైనా పనికి వస్తుందా? అర్థం చేసుకోండి. 10:11 ఏం చెప్పాడు? గొర్రెలకి మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు ప్రాణం పెడుతున్నాడు. అర్థమైందా? దాన్ని పెట్టడానికి, దాన్ని మరలా తీసుకోవడానికి తండ్రి అధికారం ఇచ్చాడు. నా తండ్రి దగ్గర నీ అధికారం నేను పొందుకున్నా, అందుకని మృతుల్లో నుంచి తండ్రి ఆత్మ, తండ్రి మహిమ యేసు ప్రభును బ్రతికించింది. హల్లెలూయా. ఎంత గొప్ప త్యాగం చేశాడనేది మనము పరీక్షించుకోవాలా. ఇప్పుడు 4 విషయాలు మనం నేర్చుకున్నాం. మొట్టమొదటిది నిత్య జీవం ఇవ్వడానికి అందరికీ, భూమి మీద ఎందరైతే మనుషులు ఉన్నారో, ఎందరైతే ఆయన నమ్ముకున్నారో, ఎందరైతే ఆయన విశ్వసిస్తున్నారో, ఆయన వెంబడిస్తున్నారో, ఆయన కోసం జీవిస్తున్నారో, వాళ్ళందరికీ నిత్య జీవం ఇవ్వడానికి నాకు తండ్రి అధికారము ఇచ్చాడు. తర్వాత అందరి పాపములు
నీ పాపాలు క్షమించను అన్నాడా? యేసు ప్రభు దగ్గరికి వచ్చిన ప్రతి వారి పాపములో కుల మత భేదము ఏమీ లేదు. ఆయన అందరికీ ప్రభు, ఆయన మార్గము చూపించడానికి వచ్చిన మహనీయుడు. అనేకులు ఆయన మతంలో దిగారా? ఎక్కడ దిగేది? బయలేనా చెరులేనా? మతంలో అంటారు మతంలో. యేసు ప్రభు మతం కదండి, ఆయన మార్గం చూపించడానికి వచ్చాడు. చనిపోతే మనిషి ఎక్కడ పోతున్నాడు? ఇప్పటికీ జనానికి ఇట్లా పోయాడరా పోయాడరా పోయాడు అంటూ. ఎక్కడికి పోయాడు? ఎక్కడ పోయాడు? ఆడికి పాడు, ఆడే ఉంటాడు. కానీ యేసు ప్రభు నమ్ముకున్న వ్యక్తి ఆయన, యేసు ప్రభు సిలువలో గజనకు దేవుడు నీడే నువ్వు తాతోటి పరదేశంలో ఉంటావని మార్గం చూపడానికి వచ్చాడని సంగతి మనము మర్చిపోతున్నాము. ఆయన నిత్య జీవడానికి, తర్వాత పాపములు క్షమించడానికి, తర్వాత తీర్పు తీర్చడానికి అధికారం ఒక్కడికే ఉంది. ఎందుకంటే ఆయన నీతిగల న్యాయాధిపతి కాబట్టి ఆయన ఒక్కడే యోగ్యుడు తీర్పు తీర్చడానికి. ఆ తర్వాత తన ప్రాణము పెట్టడానికి, దాని మళ్ళీ తీసుకోవడానికి పెట్టడానికి అధికారం ఆయనకు ఉంది. ఇప్పుడు మనకేమి ఇచ్చాడు అది కూడా తెలుసుకోవాలి. మనకేమీలా ఏమిచ్చాడు? మనకు కూడా ఇచ్చాడు అధికారం. ఏడ ఉపయోగిస్తున్న అధికారం పాములు తేళ్లు తొక్కడానికి ఆయన అధికారం ఇస్తే, పాము కనపడితేమో మంత్రానికి పోతివి, దెయ్యం కనపడితేమో అంతరానికి పోతివి, అది ఇది కాదంటే సోదాం దగ్గరికి పోతివి. తెలుసు అసలు లెక్క ప్రకారం పాములను తేళ్లు తొక్కడానికి శత్రు బలమంత్రుల మీద ఆయన మనకేమిచ్చాడమ్మా? అధికారం ఇచ్చాడు. ఏది ఎంత మాత్రమో చెయ్యజాలదో. హల్లెలూయా. ప్రతిదానికి భయపడు, నీకు ఏది రాకూడదు. జ్వరం రాకూడదు, జలుబు రాకూడదు, దగ్గు రాకూడదు, ఏది బలహీనత రాకూడదు. ఏం భయపడతావో, భయపడి 6 సార్లు తిరుగుతావు హాస్పిటల్ చుట్టూ, ఎన్ని సాతాను కలగజేస్తుంది. దేవుడు అధికారం ఇచ్చాడే, ఈ మాట చెప్పడం నువ్వు ప్రార్థన చేసావా? అబ్బే ప్రభా, నువ్వు మాకందరికి అధికారం ఇచ్చావు, శత్రు బలమంత్రుల మీద అధికారం ఇచ్చావు, ఏది ఎంత మాత్రము చేయజాలని వాగ్దానం ఇచ్చావు. నువ్వు ఇచ్చిన వాగ్దానం బట్టి నీకు వందనాలు ప్రభా. నన్ను శోధిస్తున్న ఈ జలుబుని యేసు నామములో బంధించు ప్రభా. నన్ను శోధిస్తున్న ఈ జ్వరాన్ని యేసు నామములో బంధించు ప్రభా. ఎప్పుడన్నా అడిగావా యేసు ప్రభుని నోరు తెలిసి? యేసు ప్రభు మాట అయి ఉన్నాడు, ఆ మాటను బట్టి నువ్వేం చేయలేవు? అడగాల. అడగటం అట్టుంచి అసలు నా సంగతి ఎవరు పరచుకోవట్లేదు ఇంట్లో అని ఇంట్లో వాళ్ళ మీద తిరగబడతావు. ఇంట్లో వాళ్ళ మీదగా తిరగబడేది. యేసు ప్రభు ఇచ్చిన మాటను గుర్తుపెట్టుకొని కూర్చున్నా లేచినా ఏం చేయాలా? నీకు నొప్పి కలగజేసిన దెయ్యాన్ని, నీకు జ్వరం కలిగజేసిన దెయ్యాన్ని, నీకు రోగం కలిగజేసిన దెయ్యాన్ని, కుటుంబంలో సమాధానం లేకుండా చేసిన ఆ దురాత్మని ఏం చేయాలా మనము? యేసునాములో నువ్వు మాకు అధికారం, నువ్వు ఇచ్చిన అధికారాన్ని బట్టి మేము యేసునాములో దాన్ని బంధించు ప్రభా అని మనము ప్రార్థన చేయాలి. నోరు తెరువా. తిట్టడానికైతే నోరు తెరుతున్నావు, కానీ ప్రార్థన చేయడానికి నోరు తెరట్లా. నువ్వు నోరు తెరువు, నీ నోరు నింపుతా అన్నాడు. ప్రార్థన ఎట్లా చేయాలో కొంతమందికి తెలీదు. ఆయన పరిశుద్ధాత్మ దేవుడు, ఆయన నేర్పిస్తా అన్నాడు. ఆయన ఉత్సరింపచక్కగానే ములుగులతో ప్రార్థన నేర్పిస్తా అన్నాడు. ప్రార్థన నేర్చుకొని చాలామందికి పాటలు అయితే పాడతారు, కానీ భక్తులు ప్రార్థన చేయాలంటే వాళ్ళకి తెలియదు పాపం. ప్రార్థన ఒకవేళ సన్నిధికి వచ్చిన ముళ్ళ కంచి మీద కూర్చున్నటువంటి వాళ్ళ పరిస్థితి ఎప్పుడెప్పుడు అయిపోతే ఎప్పుడెప్పుడు పోదామా? అది కాదు. మనం యేసు ప్రభు మనకిచ్చిన అధికారం మనం ఏం చేస్తున్నాము? ఎడగట్టాము, మూట కట్టి పెట్టెలు పెట్టామా, గుట్లు పెట్టామా? ఈ వాగ్దానము ఈ భూమి మీద మానవులు బ్రతికినంత కాలము ఉన్నది. ఎందుకంటే ఆయనకి భూమి మీద పరలోక రాజ్యంలో సర్వాధికారం ఉంది. హల్లెలూయా. మత్తయి సువార్త 28:18లో భూమి మీద ఉంది, పరలోక రాజ్యంలో ఉంది. యుగ సమాప్త వరకు సదాకాలం నీతో ఉన్నాను, నీలో ఉన్నాను, నీతో ఉన్నాను అని చెప్తుంటే ప్రతిదానికి భయమే మనకి. పరలోకమందు భూమి మీద నాకు సర్వాధికారము ఇయ్యబడింది, కాబట్టి వెళ్ళి సమస్త జనులకు శిష్యులుగా చేయండి, తండ్రి యొక్క కుమారు యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలోకి బాప్తిసం ఇయ్యండి, అందరినీ శిష్యులుగా చేయండి, నేను ఇవే సంగతులు వాళ్ళకి చెప్పండి అని చెబుతుంటే మనం చెప్పము, బైబిల్ దాచిపెట్టుకున్నాము, చర్చికొస్తాము. ఎవరన్నా అడుగుతారేమోనని యాడికి పోతున్నావమ్మా, నువ్వు కూడా అందులో చేరావా అని అడుగుతారేమో అని చెప్పి మనం చేస్తాము. ఏందమ్మా మీరు కూడా యేసు ప్రభు నమ్ముకున్నారు అడుగుతారేమోనని మనం ఏం చేస్తాము? ఎవరికి సువార్త చెప్పాము? అక్కడ ఏం చెప్పాడు? అందరికి చెప్పమన్నాడా లేదా? చెప్పమన్నాడు, సాధ్యమైతే శిష్యులుగా చేయమన్నాడు. తండ్రి నాములు, కుమారు నాములు, పరిశుద్ధాత్మ నాములు అందరికీ బాప్తిసం ఇవ్వనడు. ఎందుకంటే యుగ సమాప్తి వరకు నేను సదాకాలము నీతోనే, మిమ్మల్ని అనాథులుగా విడిచేవాడు కాదు, అధికారం ఇచ్చినవాడు, నమ్మదగినవాడు. కాబట్టి ఆయన మనకు అధికారం ఇచ్చాడని గ్రహించి ఈ అధికారాన్ని మనము ఏం చేయాలా? ఆయనకు అధికారం ఉంది, ఆయనకి తండ్రి అధికారం ఇచ్చాడు,
ఆయన మనకిచ్చాడు అధికారము. భూమి మీద మొట్టమొట్ట ఆది కాండములు రాయబడిన మాట 1:26 సర్వాధికారం మానవులకు ఇచ్చాడు. అన్నిటినీ ఏలమన్నాడు, కానీ మనం ఏలటంలా వాటికి లోబడిపోతున్నాం. కాబట్టి మనము తెలుసుకొని ఆ అధికారము మనకు ఇచ్చాడని, ఆ అధికారాన్ని ఇప్పుడు మనం ఉపయోగించాలని ఆ విధంగా ఉంటూ ప్రభుల ముందు సాగిపోతున్నాం. దేవుడు చిన్న వాక్యాన్ని ఆస్వాదించినగాక ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులమైన తండ్రి, నిశ్చయంగా ప్రభా నీకు నా సూత్ర ఆచరిస్తున్నా తండ్రి. అయా నువ్వు నాయనా నువ్వు అధికారం కలిగిన దేవుడు తండ్రి. నాయన మనుషులందరికీ నిచ్చి జీవానికి నీకు అధికారం ఉంది ప్రభ తండ్రి. పాపములు క్షమించడానికి అధికారం ఉంది ప్రభ తండ్రి. నీకు నాయన అనేకులు తెలియదు నాయన, నీ ప్రాణం పెట్టడానికి మరలా దాన్ని తిరిగి తీసుకోవడానికి నీకు అధికారం ఉంది ప్రభ. తీర్పు తీర్చడానికి అధికారం ఉంది ప్రభతాన్ని. భూమి మీద పరలోక రాజ్యంలో సర్వాధికారం నీకు ఒక్కడికే ఉంది ప్రభతాన్ని. అయితే ఇప్పుడు మాకు అధికారం ఇచ్చినావు, శత్రు బలమంత మీద నువ్వు అధికారం ఇచ్చినావు ప్రభు. ఏది ఎంత మాత్రమో చేయజాలదని వాగ్దానం ఇచ్చింది దేవుడు. నమ్మకమైన దేవుడితో సహాయం చేయండి. నీ మాటలు మేము ఉచ్చరించగల భాగ్యం దయచేయండి. ప్రతి వ్యాధిని తండ్రి యేసు నామములో బంధిస్తున్నా ప్రభతాన్ని. ప్రతి రుగ్మతని యేసు నామములో బంధిస్తున్నా ప్రభు. ఈ టీవీ ద్వారా ఎందరైతే చూస్తారో బలహీనతతోనైనా బాధలతోనైనా అనేకమైన తండ్రి రుగ్మతలతో సాతాన శక్తులతో రకరకాలుగా తన ఇబ్బంది పడుతున్న వాటిని యేసు నామములో వాళ్ళ యేసు నామములో స్వస్థత పరిచి నామానికి మహిమ తెచ్చుకో ప్రభు. నువ్వు సహాయం చేయి తండ్రి. అట్లాగే తండ్రి అయ్యా నీ నామ మహిమ తండ్రి. ఇక్కడ కూడిన ప్రతి ఒక్క బిడ్డను కూడా నువ్వు దీవించి ఆస్వాదించి నీ సహాయం చేయి ప్రభు. అయ్యా అన్ని విషయంలో నువ్వు మేలు చేసి నీ సహాయం ప్రభు. అధికారాన్ని ఉపయోగించిన ఆయన విజయం పొందుకునే భాగాన్ని ప్రతి ఒక్క బిడ్డకి మాకు అనుగ్రహించిన నామానికి మహిమ తెచ్చుకోమని యేసు ప్రభు పరిశుద్ధ నామాన్ని బట్టి వేడుకుంటున్నాను తండ్రి.